సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్నటువంటి సందర్భం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఆయన కొత్త తరానికి నాయకుడిగా, ఒక అద్భుతమైనటువంటి పరిపాలనా అధ్యక్షుడిగా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు కరోనా లాంటి సమస్య వేధించిన ప్రపంచ దేశాలే అట్టుడికిపోయినటువంటి ఆ సమయంలో ప్రతి ఒక్క దేశ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ఏవి కూడా ఎక్కడ కూడా చిన్నపాటి మరి ఫ్రీ అనేది సమస్య లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఆ కరోనా వేవ్ నుంచి బారిన పడిన వాళ్ళే. ఒక కొత్తగా వచ్చినటువంటి శాసన ముఖ్యమంత్రి అనుభవం తక్కువ అనుకున్న అపారమైనటువంటి తెలివితేటలతో మరి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ దాని ద్వారా మన రాష్ట్ర ప్రజల్ని కాపాడినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన తీసుకున్నటువంటి చెప్పినటువంటి అనేక సూచనల్ని సలహాల్ని ఒక 15-20 రోజుల తేడాతోనే ఆ రోజుల్లో మనం ప్రధానమంత్రి నోటి నుంచి కూడా వినేవాళ్ళం. చాలా ఆశ్చర్యం వేసేది ఆయన చెప్పేటువంటి ఆ గ్రౌండ్ రియాలిటీస్ మీద, ఆయనకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మీద, ఆయన చెప్పేటువంటి ప్రతి మాట మరి అందరూ కూడా ఆచరించేటువంటి మాటగా నిలబడిందంటే ఆ రోజు. దానికి కారణం మరి ఆ రోజు ఆయన ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. మీ అందరికీ తెలుసు ఏ ఇంట్లో ఎవరు వస్తూ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారా, అమెరికా నుంచి వచ్చారా, బెంగళూరు నుంచి వచ్చారా, ఎవరు దగ్గుతున్నారు, ఎవరు తుమ్ముతున్నారు, ఎవరికి జ్వరం ఉంది, ప్రతి డేటా సాయంత్రం అయ్యేటప్పటికీ పైకి వెళ్ళిపోయేది. ఆ బేసిస్ మీదనే ట్రేసింగ్ కానీ, ట్రాకింగ్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆ రోజు మనం ఆవిష్కరించాం. ఎంతోమందికి మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాం. ఎందుకు చెప్తున్నానంటే 4 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు చాలా విలువైన సమయాన్ని కరోనా మహమ్మారి బారిన పడినా ఈరోజు దేశంలో అతి కొన్ని రాష్ట్రాలు, ప్రధానంగా మనం వెస్ట్ బెంగాల్, తమిళనాడు మాత్రమే జీడిపిని పాజిటివ్ సైడ్ గ్రోత్ రికార్డ్ అయినవి. అంటే చాలా అరుదైనటువంటి విషయం. కేరళ లాంటి రాష్ట్రం దాదాపు 4.5 లక్షల కోట్లు అప్పు చేస్తే చాలా చిన్న రాష్ట్రం, కమ్యూనిస్టు రాష్ట్రం, పరిపాలిస్తున్న రాష్ట్రం. ఇక్కడెక్కడో మన ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏదో అప్పులు పాలైపోయినట్టుగా, ఇక్కడ ఇదేదో శ్రీలంక అయిపోతున్నట్టుగా విపరీతమైనటువంటి ప్రచారాలను మనం చూసాం, విన్నాం. ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఈరోజు నిజానికి చూస్తే మరి ఆంధ్రప్రదేశ్లోనే జీడిపి పాజిటివ్ సైడ్ రికార్డ్ అయిన సంగతి కూడా మనం మాట్లాడుకోవాలి. దేనికోసం మనం అప్పులు చేసాం, ఎవరికైనా చేసాం అని చూస్తే ఇవాళ మహారాష్ట్ర, గుజరాత్, స్వయంగా ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్ దగ్గర నుంచి అన్నీ కూడా మనకన్నా పై స్థానాల్లో ఉన్నాయి. అయినా వాటి విషయాన్ని ఎక్కడ కూడా మనం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. గత ప్రభుత్వం కన్నా ఆ 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి అప్పులు, ఆ సమయంలో ఉన్నటువంటి ఆదాయం దాదాపు ఇప్పుడు కుడియడంగా అట్లాగే ఉన్నాం. ఆ రోజు చేసినటువంటి అప్పుల కన్నా తక్కువ అప్పులు చేసి ఈరోజు సుమారుగా 2,40,000 కోట్ల రూపాయలని డీబీటీ ద్వారా పేదవాడికి చేరిస్తే ఆ చేర్చినటువంటి ఆ పేదవాడికి కొనుగోలు శక్తి పెరిగి ఈరోజు రాష్ట్ర ఆదాయం నిలకడగా ఉంది, ప్రతి జీడిపి పాజిటివ్ గ్రోత్ రికార్డ్ అయింది. ఆ రకంగా ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నది అనేటువంటి ఒక భరోసా కష్టకాలంలో ఇవ్వటంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కృతకృత్యులయ్యారు. అటువంటి టీంలో మేమందరం ఉండటం మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం. ఈరోజు నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. చాలా సందర్భాల్లో అవసరానికి మించిన రాజకీయ ప్రమేయం ఉంటుంది వ్యవస్థలో అని చాలాసార్లు ఆలోచించేసిన వాడిని. ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థ ముందరగా నాకు కూడా కొంత అర్థం కాకపోయినప్పటికీ, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వంలో చాలా కాలంగా వస్తున్నటువంటి వేకెన్సీస్ని ఎక్కడ ఫిలప్ చేయకుండా రిటైర్ అయిన వాడిని రిటైర్ అయినట్టుగా పంపించేటువంటి పరిస్థితి ఉంటే, ఉన్నటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వడానికే ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఓవర్డ్రాఫ్ట్ 8 సార్లు తీసుకున్నారు. 20వ తారీఖు 30వ తారీఖు దాకా పట్టుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది.
అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొత్తగా 140,000 మందిని మరి సచివాలయ సిబ్బందిగా 270,000 మందిని వాలంటీర్లుగా తీసుకొని ఇంకా బడ్డం చేసుకుంటున్నారేమో, ఇది ఏ రకంగా సమర్థించుకుంటామో నేను కూడా ఆలోచించేసి వాడిని.